హాయ్ హలో, ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్, అంటే మినీ స్ట్రోక్ అంటారు వీటిని, దాని గురించి. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్, మినీ స్ట్రోక్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే ఇది కొన్ని నిమిషాలు ఉంటుందన్నమాట. ఇది స్ట్రోక్లో లాగా పర్మనెంట్గా రాకుండా కొద్ది నిమిషాలు వచ్చి వెళ్ళిపోతుంది. మరి దీంట్లో ఇది ఒక ఏంటంటే స్ట్రోక్ రావడానికి ముందు ఒక వార్నింగ్ సైన్గా మనం గుర్తించవచ్చు. దీన్ని గుర్తించి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్లో, భవిష్యత్తులో స్ట్రోక్ రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి దీంట్లో ఏంటంటే ఎలా ఉంటుందో, లక్షణాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం ఇప్పుడు. ఈ దీంట్లో లక్షణాలు ఏంటంటే కొన్ని నిమిషాలు ఉంటాయి, తర్వాత ఒక్కొక్కసారి ఒక గంట లేకపోతే ఒక రోజు ఉండి ఈ లక్షణాలు మళ్ళీ వెళ్ళిపోతాయి. ముఖ్యంగా ఎలా ఉంటుందంటే వీళ్ళలో కాళ్ళు, చేతులు, ముఖం ఒక సైడ్ బలహీనత ఉంటుంది. అంతేకాకుండా మాట నంగిగా రావటము, ఇతరులకు అర్థం కాని రీతిలో రావటము అనేది ఉంటుంది. మరి వీళ్ళు మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు మాటలు గుర్తుకు రావన్నమాట. వాళ్ళకి గుర్తుకు రాకపోవటం వల్ల ఇలాగా జరుగుతుంది. చూపు కనబడకపోవటం కానీ, లేకపోతే రెండుగా కనబడటం కానీ, బ్యాలెన్స్ కోల్పోవటము, తల తిరగటము, బ్యాలెన్స్ కోల్పోవటము లాంటివి కూడా కనబడతాయి. ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉండటము, ఓరియంటేషన్ కోల్పోవటము జరుగుతుంది. తర్వాత వాళ్ళు ప్రవర్తించే తీరులో కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. తర్వాత మర్చిపోవటం, గుర్తుండకపోవటము, తలనొప్పి రావటము వంటివి కనబడతాయి. తర్వాత ఫేషియల్ పాల్సీ అనేది ఒక సైడ్ ఫేస్లో కనబడుతుంది. దానివల్ల వాళ్ళు నవ్వటం కానీ, తర్వాత కళ్ళు మూయటం కానీ చేయలేరన్నమాట. సో ఇలాంటి లక్షణాలన్నీ కూడా కనబడతాయి. ఇలా కనబడటానికి కారణం ఏంటంటే మెదడుకి రక్త సరఫరా తగ్గిపోతుంది. ఎలాగంటే రక్తనాళాల్లో ఎథిరోస్క్లీరోసిస్ అనేది ఏర్పడి దాని ద్వారా ప్లేక్స్ ఏర్పడి ఆ ప్లేక్స్ క్లాట్స్ని తయారు చేస్తాయి. ఆ క్లాట్స్కు మెదడు వెళ్ళే రక్తనాళాల్లో అడ్డుపడటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇలాగ ఆక్సిజన్ సప్లై మెదడుకి తగ్గిపోయి ఇలా రావచ్చు. అయితే ఇది స్ట్రోక్లో కూడా జరుగుతుంది. అయితే దీంట్లో ఏంటంటే రక్త సరఫరా అనేది కొద్దిసేపు తగ్గటం కానీ, కొంత భాగం తగ్గటం కానీ జరుగుతుంది. కాబట్టి ఇది వెంటనే దీంట్లో రికవరీ అనేది ఉంటుంది. అయితే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఇలాగా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అవేంటంటే కుటుంబంలో ఎవరికైనా ఇలాగ ఉన్నా కూడా ఇలా రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉన్నా రావచ్చు. తర్వాత 55 ఏళ్ళు దాటాక మగవాళ్లలో ఈ రిస్క్ ఎక్కువగా ఉండొచ్చు. ఆడవాళ్లలో మెనోపాస్ తర్వాత ఈ రిస్క్ ఎక్కువ అవుతుంది. తర్వాత ఒక్కసారి ఇలాగా టీఐఏ, ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ అనేది వచ్చాక మళ్ళీ రావడానికి అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా సికిల్ సెల్ ఎనీమియా అని ఒక రకమైన రక్తహీనత ఉంటుంది అన్నమాట. అలాగొచ్చిన వాళ్ళల్లో కూడా ఈ టీఐఏ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవాళ్ళు, హై బీపీ ఉండేవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ టీఐఏ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ మెడ నుంచి బ్రెయిన్కి సప్లై చేసే కెరోటిడ్ ధమని అనేది ఉంటుందన్నమాట. దాంట్లో బ్లాక్స్ ఏర్పడటం వల్ల కూడా ఇలాగా ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ అనేది రావచ్చు. ఇవే కాకుండా ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి, తర్వాత కోవిడ్ తర్వాత కూడా ఇలా వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత అమైనో యాసిడ్, ఒక హోమోసిస్టిన్ అనే అమైనో యాసిడ్ లెవెల్స్ పెరగటం వల్ల కూడా
ఇలా రావచ్చు. తర్వాత స్మోకింగ్లో ఏం జరుగుతుందంటే ఎథెరోస్క్లెరోసిస్ అనేది ఎక్కువగా స్పీడ్గా జరుగుతుంది కాబట్టి వాళ్ళలో కూడా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎక్సర్సైజ్ చేస్తే ఇలాగొచ్చే అవకాశము తగ్గుతుంది. అంతేకాకుండా కొవ్వు, తర్వాత సాల్ట్కి సంబంధించిన పదార్థాలు తక్కువ తీసుకోవటం ద్వారా కూడా ఇలాంటి పరిస్థితిని మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఏవైనా డ్రగ్స్ వాడే అలవాటు ఉంటే, కెనాబిస్ లాంటివి, అలాంటి అలవాట్లు ఉంటే మానేయాలి. అంతేకాకుండా బీపీ, డయాబెటీస్ లాంటివి ఉంటే, కొలెస్ట్రాల్ ఉంటే బాగా తగ్గించుకుంటే ఇలా వచ్చే అవకాశం తగ్గుతుంది. అయితే దీన్ని గుర్తించడానికి కొన్ని రకాలైన రక్త పరీక్షలు, కొలెస్ట్రాల్, తర్వాత బీపీ ఇలాంటివన్నీ చేస్తారు. డయాబెటీస్ పరీక్షలు, తర్వాత హోమోసిస్టిన్ లెవెల్స్ ఇవన్నీ చూస్తారనమాట. కెరోటిడ్ ఆర్టరీలో బ్రూయి అని ఒక సౌండ్ లాంటిది గమనిస్తారు. తర్వాత కంటి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్కి సంబంధించిన చిన్న చిన్న గడ్డలు లాంటివి ఉంటాయి, వాటిని అవి కూడా కనబడతాయి. తర్వాత సీటీ యాంజియోగ్రఫీ లాంటిది చేసి మెడకి సంబంధించిన రక్తనాళాల్లో ఇలాంటివన్నీ గుర్తించి, మెడలో తలలో ఉండే రక్తనాళాలని గమనించి కెరోటిడ్ అల్ట్రాసోనోగ్రఫీ, ఎకో, తర్వాత ఆర్టీరియోగ్రఫీ ఇలాంటివన్నీ చేసి దీనికి సంబంధించిన మార్పులు గుర్తిస్తారు. ట్రీట్మెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి యాంటీప్లేట్లెట్ మందులు ఇస్తారు. తర్వాత ఆస్ప్రిన్, క్లోపిడోగ్రిన్ లాంటివి అవసరాన్ని బట్టి అవి కూడా వాడతారు. ఇంకా కొన్ని రకాలైన మందులు కూడా అవసరాన్ని బట్టి ఇస్తారు. మరి కెరోటిడ్ ఆర్టరీలో ఏమైనా బ్లాక్స్ ఉంటే కనుక సర్జరీ తీసి వాటిని తీసివేస్తారు, స్టెంట్లు లాంటివి అమరుస్తారు. మరి ఇలాంటి పద్ధతులన్నీ చేసి ఈ ట్రాన్సెంట్ ఇస్కెమిక్ అటాక్ని నుంచి స్ట్రోక్కి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారనమాట. మరి ఇదండి మినీ స్ట్రోక్ ట్రాన్సెంట్ ఇస్కెమిక్ అటాక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుగుతాం.